कृष्ण कृष्ण श्रीहरि नारायण नारायण श्रीकृष्णुडु బృందావనంలో అక్కడక్కడ విరిసినటువంటి చెట్ల యొక్క ఎర్రని చిగుళ్ళు అందానికి ముగ్ధుడైపోయి ఆనందించాడు. తన సృష్టిని తానే ఆనందం చేసుకుంటున్నాడు. ఆ అద్భుతమైనటువంటి అప్పుడే చిగురుటాకులు చూసి అందరూ ఎవరికి ఆనందం రాదండి, చిగురుటాకులు మొత్తం బృందావనమంతా చిగురుటాకులు మయమైపోతే ఎంత ఆనందం. దాని మీద సూర్యుడు వెలుతురు పడితే ఎర్రగా ఎంత బంగారులాగా ఉంటుంది. సాయంత్రం పూట వెలుతురు పడితే వెండిలాగా ఉంటుంది. కొన్ని ఆకులు వెండిలాగా, కొన్ని ఆకులు ఎర్రగా బంగారంలాగా ఉంటాయి. చూడటానికి ఆనందం. బృందావనంలో అక్కడక్కడ విరిసినటువంటి చెట్ల యొక్క ఎర్రని చిగుళ్ళు అందానికి ముగ్ధుడైపోయి ఆనందించాడు. కృష్ణుడు ఆనందిస్తున్నాడు కదా, తన సృష్టిని తన రూపాన్ని తాను ఆనందం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఆహా, తన సృష్టి ఎటువంటి ఆనందం! అది పరమాత్ముడే, తన సృష్టి కూడా పరమాత్ముడే. అక్కడ మంచి చిగుళ్ళతో నిండినటువంటి ఒక చెట్టును చూస్తే పరమాత్ముడే ఆ రూపంతో కనపడుతున్నాడు. అక్కడ పరమాత్ముడే, సందేహం లేదు. ఈ బాన్సాయి చెట్టు పరమాత్ముడే, సందేహం లేదు. ఒక మనం పక్షుల యొక్క వనానికి వెళ్ళినప్పుడు పక్షుల్ని చూడండి, అది ఎగిరేటువంటి హాయిని చూడండి. ఇంకొక రోజు చూడండి, శ్రీకృష్ణుడు ఆనందిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడక్కడ విరిసినటువంటి, విరిసి అంటే అప్పుడే మురిసిపోయి బయటకు వస్తున్న చెట్ల యొక్క ఎర్రని చిగుళ్ళు అందానికి ముగ్ధుడైపోయి ఆనందించాడు. తన సృష్టిని తానే ఆనందపడుతున్నారు. ఒక చిన్న పిల్లకాయని ఇప్పుడు అందంగా దృష్టితిద్ది దృష్టి పొట్టు పెట్టి ఎంత ఆనందపడుతుందో, అట్లా తల్లి ఎంత ఆనందపడుతూ ఉంటుందో, ఎంత ముచ్చట పడుతుందో, ఎంత ముద్దు పండు ఇది నాది అని ఆనందపడుతూ ఉంటుంది. ఆ వనంలోని చెట్లు ఎన్నో పళ్ళతోనూ పూలతోనూ వంగిన కొమ్ములు కలవై ఉన్నాయి. ఎక్కడెక్కడ చూసినా ఎంత ఎంత కన్ను పైన చూసినప్పటికీ ఆ బయలంతా మొత్తం అట్లా ఉన్నాయట. ఎక్కడ చూసినా పూలే, ఎక్కడ చూసినా పండ్లే, ఎక్కడ చూసినా ఆ పళ్ళతో ఆనందంగా ఉన్నది. వంగిన కొమ్మలు అన్ని చోట్ల పళ్ళతో వంగిపోయాయి కొమ్మలన్నీ. అలా వంగిన కొమ్మలతో అట్లా ఎక్కడెక్కడ వంగినటువంటి కొమ్మలతో చెట్లు తన పాదాలను తాకుతూ ఉండటాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతూ అన్నగారితో ఇలా అన్నాడు. ఆ చెట్లంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదం తాకుతున్నాయి. ఎంత ఆనందమో, అక్కడంతా తిరుగుతున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పళ్ళ చెట్టు, ఒక్కొక్కటి ఒక్కొక్క సీజన్కి పళ్ళ చెట్లు. మనం ఏం చేస్తాం, కొన్ని సీజన్లు వచ్చినప్పుడు పళ్ళంతా ఏం చేసుకొని పిజ్జులో పెట్టుకుంటున్నాం. కానీ ద్వాపర యుగంలో అట్లా కాలేదు. ఇప్పుడు మాత్రం ఏదో కలియుగంలో అట్లా అయిపోయింది వాతావరణంగా, అట్లా కాలేదు. అసలు అన్ని సీజన్లు కూడా బృందావనంలో ఉండేది అని చెప్తారు. నాలుగు సీజన్లు అక్కడ ఉండేది అని. చలికాలం ఉండేది ఒక చోట, ఎండాకాలం ఉండేది ఒక చోట, అట్లా సంవత్సరంలో నాలుగు సీజన్లు వచ్చి వెళ్ళేదట. అందుకని ఇక్కడ అన్ని సీజన్లు వచ్చి వెళ్ళేటువంటి సందర్భం ఉంది కాబట్టి అక్కడ ఉండేటువంటి పళ్ళ తోట అన్ని సీజన్లు కలిగినటువంటి పళ్ళు, అన్ని సీజన్లు కలిగినటువంటి పుష్పాలు ఇవన్నీ పూసేవి. ఇది బృందావనంలో ఆశ్చర్యకరమైనటువంటి విచారం. అటువంటి సృష్టి, ఆ పళ్ళ చెట్టు చూస్తూనే ఆనందమైనటువంటి పళ్ళు, ఆ పళ్ళ యొక్క కలర్సు, దాని యొక్క ఆకారము ఆనందపడేవారు. ఎంత కావాలో అంత ఫలం, ఎవరెవరు ఏ పళ్ళు కావాలా, ఏ ఫలం కావాలా, ఆ ఫలాన్ని భుజించేవారు. అనుకున్నట్టుగా ఏదో చలికాలంలో ఒక ఫలం కావాలంటే మెల్లగా కొద్ది దూరం వెళ్ళే చలికాలం ఫలం తీసుకొచ్చేవారు. అన్ని కాలాల్లో కాసేది ఆ ఫలము ఆ చెట్లను మీదనే అయ్యేది. ఇక్కడ చెప్తున్నాడు, శ్రీకృష్ణుడికి పాదాలకు తగులుతున్నాయట. ఆ చెట్ల యొక్క కొనలు కిందికి వెళ్ళి చిన్నారి కృష్ణుడి యొక్క పాదాలు తాకుతున్నాయి. అవంతా కూడా అవన్నీ వంగినటువంటి కొమ్మలతో చెట్లు తన పాదాలను తాకుతూ ఉండటాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతూ అన్నగారితో ఇలా అన్నాడు. ఓ దేవశ్రేష్ట, ఓ అన్న, విను, ఈ చెట్లు అన్నీ కూడా తమను ఏ
ఏ పాపమైతే చెట్టుగా పుట్టేటట్లు చేసిందో ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికై పువ్వులు పళ్ళు అనే పూజా సామగ్రిని మీకు సమర్పిస్తున్నాయి। దేవతల చేత పూజింపబడే మీ పాద పద్మాలకు వాటి కొమ్మలతో నమస్కారం చేస్తున్నాయి। ఇవి ఇంతటి భాగ్యం పొందడం కోసమే ఇలా చెట్టు జన్మను పొంది ఉంటాయి। అన్నా నువ్వు దోషాలు లేనివాడు, జగత్తుకు కారణమైన పూర్ణ బ్రహ్మవు, నీ కీర్తి సకల లోకాలను పవిత్రం చేస్తుంది। అటువంటి నీ కీర్తిని ఈ తొమ్మిదలు గానం చేస్తూ నిన్ను అడుగడుగునా సేవిస్తున్నాయి। బహుశా ఇవి నీ యొక్క భక్తులలో అత్యంత ప్రముఖులైన మహర్షులు కావచ్చు। వారు అడవిలో రహస్యంగా ఉంటూ కూడా తమ దైవమైన నిన్ను విడిచిపెట్టడం లేదు కదా। స్తుతించదగిన వాడా ఓ బలరామా, ఈ నిమిళ్ళు ఆనందంతో నాట్యం చేస్తున్నాయి। లేళ్ళ చూపులు గోపికల చూపులలాగా ఉన్నాయి। కోకిలలు మధురంగా కూస్తూ తమ ఇంటికి విచ్చేసినటువంటి మీకు ప్రీతిని కలిగిస్తున్నాయి। అడవిలో నివసించే ప్రాణులు నిజంగా ధన్యులు, ఎందుకంటే సత్పురుషుల స్వభావం ఇలాగే ఎప్పటికీ ఉంటుంది కదా। వారు ఎప్పుడూ అతిథులను సత్కరిస్తూ ఉంటారు। ఈరోజు నీ యొక్క పాద స్పర్శతో ఈ భూమి, గడ్డి, ఇక్కడి మొక్కలు, నీ చేతి వ్రేళ్ల స్పర్శతో చెట్లు, తీగలు పవిత్రమయ్యాయి। కృష్ణ జగదీశ్వర।